వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సిబిఐ విచారణకు హాజరు కానున్నారు ఢిల్లీలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు కేజ్రీవాల్ కు సంఘీభావంగా ఆయనతో పాటుగా పంజాబ్ ముఖ్యమంత్రి వెళ్లనున్నట్లు సమాచారం దేశ సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని సిబిఐ సమన్లు జారీ చేసింది దీనిపై ఇప్పటికే కేజ్రీవాల్ సీరియస్ గా స్పందించారు సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది విచారణకే పరిమితమవుతుందా ఏం చేయనుందనే ఉత్కంఠ మొదలైంది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సిబిఐ ముందు హాజరు కానున్నారు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సిబిఐ ఆయన్ను ప్రశ్నించనుంది మద్యం విధానం రూపకల్పనపై విచారణ చేయనుంది మద్యం పాలసీపై కేబినెట్ ముందు ప్రతిపాదించాల్సిన ఫైల్ కనిపించకపోవడం పైన సిబిఐ ఆరా తీసే అవకాశం కనపడుతోంది మద్యం పాలసీకి సంబంధించి న్యాయపరమైన అభిప్రాయాలతో మంత్రివర్గం ముందుకు రావాల్సిన ఫైల్ రాలేదని సిబిఐ చెబుతుంది దీనిపైన కేజ్రీవాల్ నుంచి సమాచారం రాబట్టే ఛాన్స్ ఉంది మద్యం వ్యాపారులు ప్రధానంగా సౌత్ గ్రూప్ ఈ పాలసీ రూపకల్పనలో ఆరోపణలు ఉన్నాయి వీటిపైన ప్రధానంగా విచారించే అవకాశం కనిపిస్తుంది రాజకీయ ప్రత్యర్థుల గొంతు వేసేందుకే కేంద్రం దర్యాప్తు సంస్థలను అసాధారణ రీతిలో వినియోగిస్తోందని స్థాయిలో ధ్వజమెత్తారు అరెస్టు చేసిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి మరీ అకారణంగా హింసిస్తున్నారని మండిపడ్డారు ఏడాది నుంచి విచారణ జరుపుతున్నా కూడా ఇంతవరకు ఎలాంటి అవకతవకలను గుర్తించలేదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు మోదీకి నేను వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్తా అప్పుడు మీరు ప్రధానిని అరెస్ట్ చేస్తారా అంటూ దర్యాప్తు సంస్థలను కేజ్రీవాల్ ప్రశ్నించారు వంద కోట్ల స్కామ్ జరిగినట్టు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు వందల సంఖ్యలో సోదాలు చేసిన ఎలాంటి సొమ్మును గుర్తించలేదని చెప్పారు గోవా ఎన్నికల ప్రచారంలో తాము ఆ సొమ్మును వినియోగించామని ఎలా చెబుతారంటూ కేజ్రీవాల్ నిలదీశారు కేజ్రీవాల్ కు సిబిఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ శాసనసభను సోమవారం ప్రత్యేకంగా సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే ఈ కేసులో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్టు చేసి జైలులో ఉంచారు ఇప్పుడు కేజ్రీవాల్ విచారణ పైన ఉత్కంఠ కొనసాగుతుంది